వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ప్రపంచవ్యాప్తంగా కరోనా బుసలు కొడుతోంది. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు పడకేశాయి. ముఖ్యంగా ఎక్కాడితే కాని డొక్కాడని చేతి వృత్తుల వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కుల వృత్తి తప్ప మరేమీ తెలియని వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. అటు కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలర్ల మగ్గం, సారల మగ్గం, ఇలా సంప్రదాయ పనివారి నుంచి తాపీ మేస్త్రీ వరకు అందరూ పనుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కులవృత్తుల్ని నమ్ముకుని జీవించేవారు కోట్లలో ఉంటారు. వారంతా కరోనా వైరస్ వల్ల ఉపాధి లేకుండా మారారు. వారి ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తెచ్చి సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా సివిఆర్ న్యూస్ సామాజిక బాధ్యతగా వరుస కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది. గత 25 రోజుల నుంచి నాయి జిందగీ అనే శీర్షికతో క్షురకులు కరోనా వల్ల ఎలా ఉపాధి కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కళ్ళకు కట్టినట్లు చూపించాం. వారిని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాం. సివిఆర్ న్యూస్ ప్రసారం చేస్తున్న నాయి జిందగీకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇతర చేతి వృత్తుల వాళ్లు కూడా కరోనా వల్ల తాము ఉపాధి కోల్పోయామని తమ కష్టాల గురించి చెప్పాలంటూ సివిఆర్ న్యూస్ కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నుంచి సివిఆర్ న్యూస్ తో ప్రతిరోజు ప్రసారమవుతున్న నాయి జిందగీ పేరు అందరి జిందగీకి అర్థం కావాలని సివిఆర్ న్యూస్ నిర్ణయించింది. ఈ జిందగీ కార్యక్రమంలో అన్ని చేతి వృత్తుల వాళ్ల ఇబ్బందులను ప్రసారం చేయాలని నిర్ణయించింది. కరోనాకు ముందు చేతి వృత్తిదారులకు చేతి నిండా పని కాకున్నా అంతో ఇంతో పని దొరికేది. కరోనా మహమ్మారి ఎంటర్ అయిన తర్వాత చేతి పనిని నమ్ముకున్న వారి జీవితం కల్లోలంగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడని పేదలపైన అది తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల 22న జనతా కర్ఫ్యూ నుంచి మొదలైన లాక్డౌన్ ఈ వృత్తిదారుల బతుకులను భారంగా మార్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు చేతి వృత్తుల వాళ్లు ఉపాధి లేక అన్నము రామచంద్ర అంటూ అలమటించే పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఏదో ఒక పని చేస్తూ పొట్ట పోసుకునే చేతి వృత్తిదారులు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వీరి బాధను అర్థం చేసుకున్న ఏపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు, రజకులకు ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చేదోడులో భాగంగా నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఈ ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు జమ చేస్తోంది. అలాగే ఆటో డ్రైవర్లకు ఏటా 10,000 రూపాయలను అందిస్తోంది. ఈ పథకాల వల్ల చేతి వృత్తిదారులకు కొంత మేలు జరిగినా ఆకలిగా ఉన్న వారికి చేపల కూరతో భోజనం పెట్టే బదులు చేపలను పట్టి విద్యను నేర్పడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏటా సీజన్ల వారిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేతి వృత్తుల వారికి ఆ సీజన్లో చేతి నిండా పని దొరుకుతుంది. అలాంటి వృత్తుల వాళ్లలో కుండలను తయారు చేసి అమ్ముకునే కుమ్మర్లు ఒకరు. ఈ సీజన్లో వారు దారుణంగా నష్టపోయారు. లాక్డౌన్ ప్రభావంతో తమ వద్ద ఉన్న స్టాక్ను అమ్ముకోలేక, కొత్తవి తయారు చేయలేక ఉపాధిని కోల్పోయారు.
అలాగే మట్టిని నమ్ముకొని ఏడాదంతా మట్టితో వివిధ రకాల గృహోపకర వస్తువులు తయారు చేసి పొట్టపోసుకునే వృత్తిదారులు కూడా గిరాకీ లేక వారి బ్రతుకు దుర్భరంగా మారింది. గీత కార్మికులు కూడా వృత్తికి దూరంగా ఉండిపోయారు. చేనేత వృత్తుల వారికి కూడా ఆర్డర్లు లేక నేసినవి అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారు. జాలర్లు చేపలు పట్టినా స్థానికంగానే అమ్ముకున్నారు, కానీ ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే మార్గం లేక నష్టపోయారు. ఇలా ఒకటేమిటి, ప్రతి వృత్తిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇన్నాళ్ళు నమ్ముకున్న వృత్తి కరోనా మహమ్మారి వల్ల ఒక్క రూపాయి కూడా సంపాదించలేని పరిస్థితిని తెచ్చిపెట్టిందని వృత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిఆర్ న్యూస్ జిందగీ కార్యక్రమంతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా తమ గోడును ప్రపంచానికి చెప్పాలని భావిస్తున్నారు. వారి ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పడం బాధ్యతగా సివిఆర్ న్యూస్ స్వీకరిస్తోంది. ఇక జిందగీ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాల సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి వెంకటేష్ గారు. అవును, అలాగే మరి శాలి కుమ్మరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చేతి శుక్లు చేసుకునే వాళ్ళే కదా. అవును, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని మేడం. ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర్లు గారు? వాళ్ళకు కూడా అదే 10,000 అలా ఇచ్చారు కదా మేడం, అంటే ఇలా ఒక్కసారి ఇవ్వడం కన్నా, అంటే చేపలు పట్టేవాడికి ఒకరోజు చేపల భోజనం పెట్టడం కన్నా ఆ చేపలు పట్టే వృత్తికి సంబంధించి మార్గం చూపించడం బెటర్ అంటారా, లేకపోతే ఇలా ఆర్థిక సాయం చేస్తే సరిపోతుంది అంటారా? పర్మనెంట్ గా ఏదన్నా ఫ్యూచర్ చూపిస్తే మనం ఇప్పుడు ఒకసారి ఏదన్నా వాళ్ళకి ఫ్యూచర్ గా ఏమైనా ఉపయోగపడేది ఉంటే బాగుంటది మేడం. ఓకే, ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది. ఓకే, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేది, వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకి ఏదైనా ఉపయోగపడేది అలాంటి ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఎందుకంటే నిజంగా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దాని మీద ఆధారపడి బ్రతకడం నిజంగా మామూలు మనుషులకు అలవాటైపోయింది. పొడు నుంచి మరో కాలర్. వీరేగా నమస్తే అండి. హలో, నమస్తే. నమస్తే వీరేగా, చెప్పండి. నమస్తే. ఇప్పుడు ఈ పేద ప్రజలు, కూలీళ్ళు, ఈ నాయ బ్రాహ్మణులు అంతా వీళ్ళంతా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళందరికీ సాయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాడి నుంచి ప్రతి ఒక్కరికి 40,000 కన్నా ఎక్కువ జీతం ఇవ్వకూడదు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది, నిన్న మీ టీవీలోనే ఏ ఛానల్లో చూసినా ఏదో ఒక బాగలేదని ఆసుపత్రులు చేరింటే 130,000 230,000 బిల్లు వేసినారు ప్రైవేట్ హాస్పిటల్లో. అట్లాంటివన్నీ అరికట్టి వాళ్ళను స్వాధీనం చేసుకుని, అంటే సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఏ ఒక్క ఉద్యోగికి 40,000 జీతం మించి ఉండరాదు, అలా అంటే వాళ్ళకి 40,000 ఫిక్స్ చేస్తే అంటే మిగతా వాళ్ళ సమస్య ఎలా క్లియర్ అవుతుంది? మనకు పొదుపు డబ్బు మిగులుతుంది కదా, ఆ డబ్బు ఇట్లా వీళ్ళకి ఖర్చు పెట్టచ్చు లేదా రాష్ట్రానికి ఉపయోగ పెట్టచ్చు. రెండోది ఇప్పుడు చెప్తాననే, ఇప్పుడు 30,000 230,000 130,000 ఆయన మళ్ళా ఎవరు గవర్నమెంట్ డాక్టరేనంట. ఓకే, అంత రాబట్టినారే అట్లాంటోళ్ళందరూ అరికట్టి అది స్వాధీనం చేసుకుని వాళ్ళకు భారీగా అసలు వాళ్ళకు లైసెన్సులే రద్దు చేయాలి. 10 రూపాయలు ఖర్చు అయ్యేదానికి 10,000 ఖర్చు తీసుకుంటున్నారు పేషెంట్లతో. మరి టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది వీరయ్య గారు, మనం ప్రస్తుతం అంటే జిందగీలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చిన్న చిన్న వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులు మాత్రమే తరిమితి సాయం చేస్తున్నా, ఆ పొదుపు డబ్బు తీసి వీళ్ళకు సాయం చేస్తున్నా అనమాట. ఓకే, అలా చేయడం వల్ల మిగతా వాటికి మనం ఆ డబ్బు ఖర్చు పెట్టవచ్చు, దాని వల్ల కొందరి జీవితాలు బాగుపడతాయని మీ అభిప్రాయం, అంతేనా? ఓకే, అంతకంటే మిగులుతుంది వాళ్ళతో. ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఉండే వాళ్ళతో అందరితో అదే ఏదో చెప్తారే, ఉన్నవాడు లేనివాడు సమానం అవుతారని ఏదో బ్రహ్మంగారు చెప్పినట్లు ఆ పద్ధతి తీసుకురావాలా. ఓకే అండి, థ్యాంక్ యూ వీరయ్య గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొకల అనంతపురం నుంచి హలో. హలో నమస్తే అండి. మేడం నమస్తే. మేడం రామంజన్ గారు చెప్పండి. మేడం మేము గుత్తి నుంచి మాట్లాడేది. ఓకే మేడం, వచ్చేసి మేము టైలర్కి అప్లై చేసాం మేడం,
మేడం అది వచ్చేసి ఇంతవరకు రాలేదు మేడం, రెండోసారి అప్లై చేసాను మేడం. రామాంజనేయులు గారు ఇది మన కార్యక్రమానికి సంబంధించి కాదండి, కేవలం ఇప్పుడు జిందగీ అనే స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది, మీరు దానికి సంబంధించి అంటే ఉదయం కాల్ చేయండి. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు మా కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఇక్కడ చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు, అలాగే రోజువారి కూలి పనులు చేసుకునే వాళ్ళు ఈ కరోనా దెబ్బతో ఎంతలా నష్టపోయారో ప్రతి ఒక్కరికి తెలుసు. అటు పిల్లల సీజన్లో పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పురోహితుల వరకు ప్రతి ఒక్కరూ, అలాగే ఉదయం లేచినప్పటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి మనం ఇంటికి వెళ్ళాం సార్, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, సెలూన్స్ కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బడ్డీ కోట్లు నడుపుకునే వాళ్ళు కావచ్చు, టీ స్టాల్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని తమ స్వయం ఉపాధి కోసం బ్రతికే వాళ్ళు ప్రస్తుతం ఈ కరోనా కష్టకాలంలో బ్రతుకులు ఎలా ఈడుస్తున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటు వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ప్రస్తుతం ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తే తప్పితే పూట గడవని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కొంచెం చొరవ తీసుకుని వారి ఉపాధికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలంటూ కూడా ప్రభుత్వాలని విన్నవించడం జరుగుతుంది. అటు చిన్న చిన్న పట్టణాల్లో అయితే సెలూన్ షాప్కి ప్రస్తుతం వెళ్ళాలి అంటే కరోనా ఎఫెక్ట్ సమయంలో వెళ్ళలేని పరిస్థితులు మనకు కనబడుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు షాపు అద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక దాన్ని నిర్వహించడానికి ఎంత విలవిల్లాడుతున్నారో మనందరికీ తెలిసిందే. అటు కుమ్మరి వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఎండాకాలంలో ఏంటంటే అటు పేదవాడి ఫ్రిడ్జ్ రంజాన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ చేసిన సరుకు అమ్ముడుపోక కొత్త సరుకు చేయాలో వద్దో అన్న అగమ్య గోచర పరిస్థితుల్లో వారంతా ఉన్నారు. దీంతోపాటు మట్టితో చేసే గృహోపకరణాల వస్తువులు కూడా ఆదాయం లేక అమ్ముడుపోలేని పరిస్థితిలో ఉన్నామండి. ప్రస్తుతం ఒక కుండ అమ్ముడుపోయినా, ఒక చిన్న వస్తువు అమ్ముడుపోయినా చాలు అనుకునే పరిస్థితికి మేము వచ్చాము అని అంటే ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి మరొక ఉదయకు మనకు నమస్తే అండి. ఇటువల్ల వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఓకే, ఈ యొక్క ఈ పెళ్లి సీజన్ లోనే కరెక్ట్ గా వచ్చేసి ఉండేసరికి ఎటువంటి ఆదాయం లేక ఏమి లేక ఉంది. ఈ రంగం వాళ్ళు ఏమన్నారు దీనికి ఎవరు కూడా ఏమి ఒప్పించలేదు మాకు, పక్కలు కానీ రాలేదు గవర్నమెంట్ నుంచి. అంటే ఇయర్లీ మొత్తం చూసుకుంటే మ్యారేజ్ సీజన్ కావచ్చు, ఓవరాల్ గా మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఇంకా మ్యారేజ్ సీజన్ లో అయితే నిజంగా మీకు చేతి నిండా పని ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అది ఎంత వరకు మీకు నష్టాన్ని చేకూర్చింది అసలు? ఇప్పుడు చాలా ఉన్నాయండి, క్యాటరింగ్ అన్నా కూడా కూలి చెడ్డి చేసేవి ఉన్నాయి, రకరకాల ఉన్నాయండి. ఈరోజు అన్ని కూడా ఖచ్చితంగా ఉదయ్ గారు మీ అభ్యర్థులను ప్రభుత్వాలు వినాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అటు హైదరాబాద్ నుంచి మరొక రాజు గారు నమస్తే అండి. హలో హలో రాజు గారు ఉన్నారా లైన్లో? ఓకే, మీ కాల్ డ్రాప్ అయినట్టుగా ఉంది. చూస్తున్నారు కదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, దానికి సొల్యూషన్ ఏంటి, ఎలా అయితే చిన్న చిన్న వృత్తుల వారిని ఆదుకునే అవకాశం ఉంటుంది, మీ సలహాలు సూచనలు తెలియజేయండి, మీరు పడుతున్న అవస్థల్ని మాకు తెలియజేయండి, ప్రభుత్వంలో చిన్న కదలిక వచ్చినా లేదు కార్యక్రమాన్ని చూసి దానికి సంబంధించి విలువైన సలహాలు ఇచ్చినా అది ఎక్కడో దగ్గర చేదోడువాదోడుగా నిలబడే అవకాశం ఉంటుంది. మరొక కలర్ భాస్కర్ నమస్తే అండి. హలో హలో నమస్తే భాస్కర్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అని చెప్పండి. మేము క్యాటరింగ్ మేడం, నెల్లూరు. మాకు దెబ్బ కొట్టేసింది సీజన్. మామూలు లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళం కానీ, దాంట్లో వెళ్ళి కూల్ చేసుకునే వాళ్ళకి కానీ సీజన్ మొత్తం అంతా పోయింది. మాకు ఏదో ఒకటి ఏదన్నా అంటే ఇట్లా డబ్బు సాయంగా కాకుండా ఏదన్నా పనికరంగా గవర్నమెంట్ తరఫున వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తున్నారు 4-5 మంత్స్ నుంచి ఎలా ఉంది పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంటే రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే ఏంటి పరిస్థితి అసలు? అదే గవర్నమెంట్ ఏదన్నా ఏదన్నా హౌసింగ్ ఇలాంటివి ఇస్తుంటారు కదా మేడం, అలాంటి దగ్గర ఏదన్నా వర్క్ చేసుకునేటట్టు, ఆ వర్క్ మాకు ఇచ్చేటట్టుగా ఏదన్నా అంటే మేము బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేయమనే చెప్పము. ఓకే, ఏదైనా పని చూపించమని మేము అడుగుతున్నాం మేడం నెల్లూరు. ఓకే, అంటే ఖచ్చితంగా అంటే ప్రభుత్వానికి సంబంధించి క్యాటరింగ్ కి సంబంధించి మా లాంటి వాళ్ళని గుర్తు పెట్టుకుని ఇస్తే మీతో పాటు ఒక 10 మంది బ్రతుకుతారు అనేది మీ ఆలోచన? బ్రతుకుతారు అవును మేడం. ఓకే, ఖచ్చితంగా భాస్కర్ రావు గారు.
నిజంగా ఒక్కొక్కరు ఆవేదన ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో చాలా స్పష్టంగా. 5 నెలల నుంచి ఫిబ్రవరి స్టార్టింగ్ ఈ సీజన్ ఎక్కువ ముహూర్తాలు ఉంటాయి మేడం. అవును సీజన్ అలాంటిది ఈ సీజన్ 5 నెలల నుంచి ఇళ్లలో తీసుకెళ్లి అమ్ముకుని తింటున్నాం. మీ దగ్గర పనిచేసే వాళ్ళు అయితే మేమైతే అందులో అమ్ముకున్నా కూడా ప్రస్తుతం ఏంటంటే బయట వస్తువులు కొనే పరిస్థితి కూడా జనాల దగ్గర నుంచి లేదు, అదొక భయం ఉండిపోయింది మైండ్ లో కూడా. అలాగే ఈ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా మేడం, స్వీట్ షాప్లు అన్ని అవి వాళ్ళు కూడా అంటే అంతా మాకంతా కనెక్టింగ్ కదా పోలోళ్ళు. అవును ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే మీ దగ్గర ఫుడ్ కోసం వస్తూ ఉంటారు. ఇప్పుడు పని లేదు కాబట్టి ఎవరు వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు ఏదైనా చేయగలిగితే మాకు ఏదైనా చేస్తే మంచిది అనేది మా అభిప్రాయం. అంటే డబ్బు సాయం అనే ప్రతి ఒక్కరూ అడగకూడదు కదా, గవర్నమెంట్ కూడా అందరికీ చేయలేదు కదా. అవును దానికని ఉపాధి చూపించే విధంగా వెళ్ళినా కూడా సంతోషమే. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు మా కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. చూస్తున్నారు కదా ఇటు పెళ్లిళ్ళ సీజన్ వల్ల ఎంతమంది నష్టపోవడం జరిగింది. దానికి సంబంధించి కేవలం అంటే సంవత్సరం పొడుగుతున్నా పని లేకపోయినా ఉన్న సీజన్ టైంలో డబ్బులు వెనకేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాము. బట్ ఈ కరోనా ఎంతమంది జీవితాలను కల్లోలంలో పడేసిందో ప్రతి ఒక్కరి మాటలోనే అర్థమవుతుంది. మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. హలో, నా పేరు దుర్గారావు అండి, ఏలూరు నుంచి. చెప్పండి దుర్గారావు గారు. మేడం నేను ఫోటోగ్రాఫర్ని అండి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల మా వ్యాపారాలన్నీ చాలా వరకు నష్టపోయామండి మేము. ఓకే, కొంచెం జగన్ గారి దాకా తీసుకెళ్లి మామూలు చేతి వర్కర్లకి వీళ్ళకి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. 10,000 20,000 చెప్తున్నారు. మీరు కొరియోగ్రాఫర్ అంటున్నారు కదా ఈ సీజన్ లో, అంటే ఫోటోగ్రాఫర్ అండి. ఫోటోగ్రాఫర్ ఓకే, అంటే పిల్లల సీజన్ మీకు కలిసి వచ్చే విషయం ఇది. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే కానీ మాకు సీజన్ మామూలుగా అయితే ఒక సంవత్సరం సంపాదించుకునే బిజినెస్ మాట మాది. అవును, దాని వల్ల ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల వల్ల కరోనా వైరస్ వల్ల మాకు మొత్తం వ్యాపారం మొత్తం లాస్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. చాలా మంది ఫోటోగ్రాఫర్లు కానీ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కొంచెం ఇది కొంచెం జగన్ గారి దగ్గర కొంచెం తీసుకెళ్లే విధంగా కొంచెం సహాయపడండి మేడం. ఖచ్చితంగా దుర్గారావు గారు, థ్యాంక్ యూ అండి కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. చూస్తున్నారు కదా క్యాటరింగ్ వాళ్ళే కావచ్చు, ఫోటోగ్రాఫర్సే కావచ్చు, లేకపోతే అటు నాయి బ్రాహ్మణులే కావచ్చు, వివాహ సమయానికి సంబంధించి అన్ని రకాల కులస్తులకి అన్ని రకాల చేతి వృత్తుల వారికి దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. పురోహితుడి దగ్గర నుంచి అంపకాలు జరిగేంత వరకు ప్రతి ఒక్క వృత్తి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే మన పురాతన సాంప్రదాయం ప్రకారం కూడా అన్ని కుల వృత్తుల వారికి కూడా వివాహ సమయంలో పని దొరకాలి, దానివల్ల ఒక రెండు పూటలైన వారు కడుపు నిండా తిండి తినాలి అన్న ఒక సదుద్దేశంతో 5 రోజుల వివాహ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇలాంటి సమయంలో దాన్ని ముడిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఉపాధి ఎలా నష్టపోవాల్సి వస్తుంది అనేది వారి మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. హలో రాంబాబు గారు, నమస్తే అండి. నమస్కారం సార్ మేడం. చెప్పండి రాంబాబు గారు. మేము స్వర్ణకారులం అండి. ఓకే చెప్పండి. స్వర్ణకారులం 5 నెలల నుంచి మాకు సరైనటువంటి వృత్తి లేదు, సరైనటువంటి పోషణ లేదు, ఇంట్లో పస్తులు ఉంటున్నామండి. ఎందుకంటే రెండు రకాల ఇబ్బందులు అండి, వృత్తి లేదు, వర్క్ అనేది లేదు, చెప్పిందండి మొత్తం అంతా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. చాలా ఈ మా మీ ద్వారా జగన్ గారికి కథ అంతా తెలియజేస్తారని కోరుతున్నాను. ఖచ్చితంగా రాంబాబు గారు. అవునండి, మీ ఆవేదన ఖచ్చితంగా అటు మా సివిఆర్ న్యూస్ వేదికగా. అవునండి, హోల్సేల్ నగల వ్యాపారం జరిగితే మాకు సన్నగా ఇస్తారు, వాళ్ళకి వ్యాపారం లేదు, మాకు పని ఇస్తారు, ఇంకా ఏమి ఇవ్వట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు వివాహ సమయంలో గండి పడినట్టే కదా, ఎందుకంటే ఎక్కువగా బంగారం చేసుకునేది. చాలా మంది ఇప్పుడు చేనేత కాలం చాలా మంది సహాయం చేస్తున్నారు కదా, మా స్వర్ణకాలకు కనీసం 10,000 దాని గురించి కదా చెప్పండి. ఖచ్చితంగా రాంబాబు గారు, మీ ఆవేదన చెప్పాల్సిన అవసరం లేదు. మీ మాటల్లో చూస్తున్నా ప్రజానీకం వింటున్నారు, ఖచ్చితంగా చేరే వాళ్ళ దగ్గరికి విషయం. మా ఓటు బ్యాంక్ లేదని చెప్పి వచ్చిన మమ్మల్ని బాగా వెనక పెట్టేశారండి మమ్మల్ని. ఓకే, అంటే మీకు తెలిసి ఎన్ని కుటుంబాలు మీ దరిదాపుల్లో అంటే బంగారం పని చేసుకుంటూ ఉంటున్నారు, వాళ్ళకు ఉపాధికి సంబంధించి 500 కుటుంబాలు ఉన్నాయండి. 300 కుటుంబాలు బాగా లేని పరిస్థితిలో ఉన్నారండి. ఓకే, దాని గురించి మీరు తెలియజేసి కథ అంతా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఖచ్చితంగా రాంబాబు గారు, మా కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మేడం.
ఖచ్చితంగా రాంబాబు గారు చూస్తున్నారు కదా, అటు పెద్ద పెద్ద షాప్స్లో కూడా ఆర్డర్స్ లేకుండా మాకు పని వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే చేతి వృత్తుల వాళ్ళనంటే కొందరే కాదు, చాలామంది ఉంటారు. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి మాకు కూడా ఉపాధి హామీ పనులు కావచ్చు, లేకపోతే అటు సంవత్సరానికి వచ్చే ఆ 10,000 అయిన ప్రస్తుతం ఇప్పుడు మాకు మహద్భాగ్యంగా స్వీకరించే పరిస్థితుల్లో మేము ఉన్నాము అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మురళి గారు. అనంతపురం జిల్లా మేడం. చెప్పండి మురళి గారు. మాకి చేనేత కార్మికులు మేడం మేము. ఓకే. మాకి మురళి గారు టీవీ వాళ్ళని తగ్గించేసి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ప్లీజ్. తగ్గించేసినాం మేడం. చెప్పండి. మాకి చేనేత కార్మికులు మేడం మేము. మాకి మగ్గాలకి పెట్టుకుంటే రానియకుండా చేసినారు మేడం మా సర్పంచ్ గారు వాళ్ళు. ఓకే. మాకి రాలేదు మేడం అది. ఓకే. అంటే ప్రభుత్వం సాయం అందించింది బట్ మీ దాకా దాన్ని రానివ్వట్లేదు. అవును మేడం. ఓకే. మరి మీ ప్రాంత ఎమ్మెల్యేకి ఆ విషయాన్ని చెప్పారా? చెప్పినా వాళ్ళు పట్టించుకోరు మేడం. వాళ్ళ నాయకులు వాళ్ళు మాత్రమే చేస్తుంటారు మేడం. ఓకే. అంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం మీ అకౌంట్ లోకి వచ్చిందా? లేదు మేడం. లిస్ట్ వచ్చింది, ఆ లిస్ట్ ద్వారా మనకి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళు తుపాయి అడగాలని వాళ్ళు అడగిన దానికి అది క్యాన్సిల్ చేశారు మేడం. మా దుద్దుకుంట సీతారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. ఓకే. డైరెక్ట్ గా మేము అనంతపురం పోయి ఇచ్చినాం మేడం. మాకు అది రాలేదు మేడం. ఓకే అండి. అంటే ఇలా ప్రభుత్వం నుంచి వస్తున్న సాయానికి కూడా అడ్డుపడుతూ మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేస్తున్నారైతే. అవును మేడం. ఖచ్చితంగా మురళి గారు, ఈ విషయాన్ని అక్కడ దాకా రీచ్ అయ్యేలా చేస్తాము. కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అటు ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేతి వృత్తుల్ని బ్రతికించడానికి అంటే తమ వంతు సాయం చేస్తూ ఉంటే మధ్యలో ఆ సాయాన్ని అందనీయకుండా ఎంతమంది అడ్డుపడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. భద్రాద్రి నుంచి మరొక శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. ఈ కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు ఎలాగైతే పేదల నుంచి కావచ్చు, మధ్యతరగతి కుటుంబాల నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా పనులు ఎలాగైతే వసూలు చేస్తుందో, ఈనాడు చూడండి, ఇంటి పన్ను కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, మోటార్ పన్ను కావచ్చు, అసలు ఆన్లైన్ కేసులు మేడం. చిన్న చిన్న వెహికల్ ఏదైనా పని ఉంటే బయటకు వెళ్ళినా కానీ ఆన్లైన్ కేసు ఫోటోలు దిగించుతున్నారు, మెసేజ్లు వచ్చేస్తున్నాయి, చలాలు కట్టేంది, బండి రావట్లేదు, పోలీసులు అడుగుతాయి. అసలు ఈ కరోనా కష్టకాలంలో వీళ్ళు పనులు అయితే అసలు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, లిక్కరు వైన్ షాపులు అన్ని ఓపెన్ చేసేసి ఉన్నదంతా ఊడ్చిపెట్టినట్టు ఈ పల్లెటూళ్ళ నుంచి డబ్బంతా అయితే ప్రభుత్వం వద్దకు చేరుతా ఉంది. ప్రభుత్వం ఇచ్చే పదాలు మాత్రం ఏ కొద్దికి కూడా పేదలకు అందరికి కొందరికి చేస్తే చేరొచ్చాం కానీ అందరికైతే చేసే పరిస్థితి లేదు మేడం. ఓకే. అలాగే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా ఆలోచించి మీరు పనులు కట్టబట్టే ఇప్పుడు ఈ ఇంత బడ్జెట్ మీద ప్రవేశపెట్టిన మొన్ననే ప్రధానమంత్రి గారు కూడా అన్నారు. కానీ ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా కడవరకు పేదవాడికి అందుతుందా అంటే పైనుంచి వాళ్ళు ఈ పథకాలు ఇచ్చినా గానీ కింద స్థాయి అధికారులు పేదల వరకు అందించే దిశగా లేరు మేడం. కనుక దయ ఉంచి గవర్నమెంట్ ఇచ్చే ఫలాలను కింద స్థాయి పేదవాళ్ళ వరకు అందియాలని మనం శ్రీవారి నృత్యాలను కోరుకుంటా ఉన్నాం. ఏమిచ్చినా కానీ వాళ్ళు చాలా తక్కువే. శాశ్వత పరిష్కారం, శాశ్వత పేదరిక నిర్మూలన, శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వాలు ఆలోచించినట్టయితే పేద మధ్య కుటుంబాలు కొంచెం ఎదురు చూపులు మానేసి వారి పనులు వారు చేసుకునే జీవించగలరు మేడం. కనుక మేధావులు, చదువుకున్న వారు, విద్యావేత్తలు, మంత్రులు, కలెక్టర్లు ఆలోచించి పేద మధ్యతరగతి కుటుంబాల పేదరిక నిర్మూలన, శాశ్వత పరిష్కారం కోసం మార్గాలు అన్వేషించాలని మన సీనియర్ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కార్యక్రమాన్ని చూసి విలువైన మీ సలహాను అలాగే మీ ఆవేదనను తెలియజేశారు. నిజంగా శాశ్వత పేదరికం లేకుండా నిర్మూలించడము అనంటే అది సాధ్యమయ్యే పనేనా అంటే అది క్వశ్చన్ మార్క్లానే మిగిలిపోతుందండి. అంత దూరం కాకపోయినా పస్తు లేకుండా ఉండే సమాజాన్ని మనం తీర్చిదిద్దినా చాలు అన్నది ప్రస్తుతం ఉన్న మాట అండి. ఎందుకంటే రోజువారీ తాము చేసుకున్న పనులకు గిరాకీ లేక ఎంతమంది అవస్థలు పడుతున్నారు. నిజంగా ఒకందుకైతే ఈ కరోనా కష్టకాలంలో దాతలు తమ వంతు సాయంగా స్వచ్ఛందంగా కొంత సాయం చేయడం అయితే వారిని బ్రతికిచ్చిందనే చెప్పాలి. ఇన్ కేసు అలా కూడా ఎవరు ముందుకు రాకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాత్రం నిజంగా ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. అటు తూర్పు గోదావరి జిల్లా నుంచి మరొక ఆమెకి నమస్తే అండి. చెప్పండి ఆమణి గారు.
అంటే ఇప్పుడు గవర్నమెంట్ అందించే సహాయాలు అందరికి అందట్లేదండి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదండి, వాళ్ళు బాగా మన ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు బాగా ఉన్న వాళ్ళు ఉంటున్నారు కదండి, వాళ్ళు జీతాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అది ఆ జీతం వాళ్ళు తీసుకోవచ్చు, అందులో ఉంటారు లెక్కగా కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ తీసుకుని మిగిలిన ఆ డబ్బుని అంటే సంపాదన ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా జీతాన్ని వదులుకోవాలి అని అంటున్నారు, అంతేనా? అవునండి, లేని వాళ్ళకి వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఆరోగ్యశ్రీ అని ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ లేని వాళ్ళకి చాలా మందికి అందట్లేదు. ఉన్న వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి అంటే అర్హులైన పేద వాళ్ళకు అది అందట్లేదు, అంతేనా? అవునండి, కొంతమందికి అందుతుంది కొంతమందికి అందట్లేదు. ఓకే, అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వం దగ్గర ఉండి చూసుకునే అంత అవకాశం ఉండదు, కానీ కొంత వీలైనంత వరకు చూసుకోవచ్చు. ఓకే, ఈ టైంలో చాలా మంది పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అన్ని ఇంచు నుంచి అన్ని రంగాలకే నష్టాలే కదండి. థ్యాంక్ యూ అమని గారు, కార్యక్రమాన్ని చూసి మీ విలువైన సలహాను సూచన ఇవ్వడం జరిగింది. అంటే అన్ని రంగాల వాళ్ళకు సంబంధించి, అంటే శాలరీస్ విషయంలో కావచ్చు, అంటే చిన్న చిన్న వాళ్ళను దృష్టిలో పెట్టుకుని వారి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాల విషయంలో కాస్త కోతలు విధించి అవి ఇలా పస్తులున్న వాళ్ళకి పంపకం చేయగలిగితే ఖచ్చితంగా కాస్త కోస్త ఉరట లభించే అవకాశం ఉంటుందని అమని గారు తెలియజేశారు. థ్యాంక్ యూ అమని గారు, మా కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నిజంగా అంటే పరిస్థితి ఎలా ఉంది అనడానికి వాళ్ళు చెప్తున్న సలహాలు సూచనలే అర్థం పడుతున్నాయి. నిజంగా అటు ఈ వృత్తి ఆ వృత్తి అని కాదు, ప్రతి చోట కేవలం మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఉపాధి పనులు లేక కొందరు చేస్తున్న చేతి వృత్తుల పని లేక మరికొందరు ఎవరైనా ఆదుకోకపోతారా, పని కల్పించకపోతారా, లేకపోతే తిండి పెట్టలేకపోతారా అన్నట్టుగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కోకొల్లలైతే, అటు ప్రభుత్వం నుంచి వచ్చే అరకుర సాయానికి సంబంధించి దాంట్లో మధ్యలో ఇంకా కొంచెం చేతివాటం చూపిస్తూ మా దాకా రానివ్వట్లేదు అన్న ఉదంతాలు కూడా గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాము. అటు ప్రభుత్వ సాయం అందిస్తున్నా మా దాకా చేరనివ్వట్లేదు, దాన్ని మధ్యలోనే తినేసే బకాసురులు కూడా తయారవుతున్నారు అనేసి అని వారంత తెలియడం. నిజంగా లాక్డౌన్ దెబ్బకైతే అన్ని రంగాలు కుదేలైన విషయం అయితే మనకు తెలిసిందే. హైదరాబాద్ నుంచి మరొక రాజేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రాజేష్ గారు. ఈరోజు జిందగీ స్పెషల్ అని ఒకటి పెట్టారు కదా మేడం? అవునండి. అయితే ఇప్పుడు ఈ టీవీ చూడొద్దు రాజేష్ గారు, టీవీ వాళ్ళని తగ్గించేసి ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. ఈ మంగళ షాప్ పని చేస్తున్న హెయిర్ కట్ చూడలేదండి, చూడలేదు. హెయిర్ కటింగ్ సెలూన్ అని చెప్పి అన్నారు కదా, వాస్తవం ఏంటంటే హెయిర్ కటింగ్ సెలూన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళందరూ కూడా. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్ కూడా హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలన్నా షేవింగ్ చేయించుకోవాలన్నా సరే అక్కడ ఉన్న ఈ సామాగ్రితో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయ్యిద్ది అని చెప్పి ఇంకా ఇతరత్ర వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పి భయపడి వాళ్ళు కూడా కొంచెం కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాదు మహానగరంలో కానీ ఇంకా విశాఖపట్నం, హైదరాబాదు మెయిన్ మెయిన్ నగరాలు అయితే ఏవైతే ఉన్నాయో క్యాబ్ డ్రైవర్ల కోసం కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. ఓకే, ఈ వీళ్ళే కాదు వీళ్ళతో పాటు అందుకే మనకు జిందగీ అనేసి ఇప్పుడు నాయి జిందగీగా ఉన్న కార్యక్రమాన్ని కేవలం అంటే వాళ్ళే కాకుండా చాలా కులవృత్తుల వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, స్వయం ఉపాధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నట్టే దాన్ని జిందగీగా మార్చి అనేక రకాల అంశాన్ని తెరమి తీసుకురావడం జరుగుతుంది రాజేష్ గారు. ఓకే, మీరు క్యాబ్ డ్రైవర్స్ గురించి చెప్తున్నారు, అంటే దానికి సంబంధించి ఏంటి సమస్య, అంటే ఎలా దాన్ని అధిగమించాలని అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి సార్? లేదు మేడం, ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ రాజేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఇప్పుడు నాయి బ్రాహ్మిన్స్ కోసమే ఒక్కసారి ఆలోచిస్తాం మీరు, వాళ్ళకి ఏంటంటే నాయి బ్రాహ్మిన్స్ అనేది ఏంటంటే వాళ్ళ ఓన్ సామాగ్రి ఉంటుంది. ఓకే, పర్వాలేదు, వాళ్ళ కోసం కూడా నేను ఏకీభవిస్తాను. మీరు ఈ స్పెషల్ లో బాగా పాస్ట్ తర్వాత అన్ని వృత్తులకు సంబంధించి కూడా మన కార్యక్రమం కొనసాగుతుంది రాజేష్ గారు. అవునండి,
మరి వాళ్ళకి స్పెషల్ గా ఇప్పుడు నాయ బ్రాహ్మణ్స్ కోసము స్పెషల్ గా మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది కదా. ఓకే, యాక్చువల్ ఏంటంటే మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, మంచి మంచి సంస్థలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి డైరెక్ట్ డబ్బులు ఇచ్చేది కాకుండా వీళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి నాయి బ్రాహ్మణ్స్ అనేది ఎన్ని లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఆయా ఏరియాల్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ గానీ సినిమా ఆర్టిస్ట్లే గానీ డైరెక్ట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని నేను చెప్తున్నా. ఓకే, ఏమైనా సరే ప్రభుత్వానికి ఇస్తే ఈ లెక్కలు అనేది తప్పిదం జరుగుతుంది మేడం. కరెక్ట్ గా అందాల్సిన ఫలాలు మాత్రం అందట్లేదు వాళ్ళకి. నిజంగా ఏంటంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సాయుధ్య రేఖకి కింద ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నాయ బ్రాహ్మణ్స్ గానీ ఇంకా హైరెంట్ చేసుకునే వాళ్ళే గానీ క్యాబ్ డ్రైవర్స్ గానీ, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు తీసుకుంటే ఏంటంటే వాళ్ళు లక్షల లక్షలు ఇప్పుడు అక్కడ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది లోన్లు, ఈఎంఐలు ఇవాళ కట్టకపోయినా ఇంకో రెండు నెలల తర్వాత అయినా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ప్రజాప్రతినిధులే గాని, సినిమా ఆర్టిస్టులే గాని, ప్రొడ్యూసర్సే గాని, ఇంకా ఏవైనా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ వాళ్ళు గాని డబ్బులు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో ఆలోచించి దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళే వచ్చి ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సలహా మేడం. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు, విలువైన సలహాన్ని తెలియజేశారు. అలాగే మా కార్యక్రమం చూసి మీరు స్పందించారు, ధన్యవాదాలండి. నిజంగా అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న చేతి కొలతలు పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, రోజువారి కూలీలు కావచ్చు, ప్రతి ఒక్కరి గురించి అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది. అండ్ హైదరాబాద్ నుంచి మరొకరు, దినేష్ గారు నమస్తే అండి. సారీ, ఎంఎస్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి రావు, విజయవాడ అండి. చెప్పండి రావు, జిందగీ కార్యక్రమం ద్వారా మన ఛానల్ వారు జరుపుతున్నటువంటి ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మరి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ విషయం అంటే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి దానికి మీరు మాత్రమే ఎంతో విజ్ఞానాన్ని ఈ రోజున అందరికి, ప్రజలకి 120 కోట్ల మందికి అందించారు. ఏంటంటే ట్రస్ట్ బోర్డులు వీళ్ళకి జీతాలు చెల్లిస్తున్నారు అన్న విషయం ఈ రోజున మీరు ఇన్ని సంవత్సరాలకి చెప్పారు. ఇంతకాలం కూడా రాష్ట్రపతి గారు ధృవీకరించిన ఐఏఎస్ సెక్రటరీలు కానివ్వండి, మరి రాష్ట్రంలో ఉన్న సచివాలయం, మరి అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ సెక్రటరీలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని, మరి సరైనటువంటి ప్రపోజల్స్ లేదని, ఇంతకాలం ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తున్నాం. అలాగే మొన్న జనధన్ ఖాతా కూడా 500 రూపాయలు మాత్రమే అందరి ఖాతాలకి వేస్తున్నాం అన్నారు. మరి పురాతన చట్టాల ప్రకారం ప్రజలకి, నిరుద్యోగులకి కొంత డబ్బులు వేసే చట్టం అంటూ ఉన్నప్పుడు పాత చట్టాలని మాత్రమే ఫాలో అయ్యి దాన్ని ఆచరించేటువంటి అధికారాలు ఉన్నప్పుడు గవర్నర్ గాని రాష్ట్రపతి గాని ఇంతవరకు ఎందుకని కనీసం 6,000 అయినా ఒక్కొక్క నిరుద్యోగికి, మరి అందులో అడ్వకేట్లు అని ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు ఆదాయం లేని వాళ్ళు, వాళ్ళందరికీ ఎందుకని కేటాయించలేదు, కోర్టులో మేము పిటిషన్లు పెట్టినా ఎందుకని తేలలేదు అనేటువంటి ఎంతో విలువైనటువంటి సమాచారం పరిష్కారం కాండానికి ఈ రోజున మీరు కేవలం వీళ్ళు ట్రస్ట్ బోర్డులతో డీలింగ్స్ పెట్టుకుని గవర్నమెంట్ అధికారులు జీతాలు ఇస్తున్నారు అని చెప్పేసి చాలా విలువైన సమాచారాన్ని అందుకు మీకు చాలా అభినందనలు. మాత్రమే కేవలం ప్రైవేట్ ట్రస్ట్ బోర్డులు అటాచ్మెంట్ పెట్టుకుని కేవలం ప్రభుత్వం ఇదంతా కేటాయిస్తోంది అని ఒక అపోహ సృష్టిస్తున్నారు 70 సంవత్సరాల నుండి. అయితే మీరు చెప్పినట్టుగా ఆర్టికల్ 1 రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారం నిరుద్యోగులకి భృతి ఇవ్వాలి, నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేయాలి అని అది శాసనం 1951లోనే దేశమంతా ఆమోదించిన చట్టాలు, మరి అన్ని అసెంబ్లీలు అన్ని పార్లమెంట్ కూడా ఆమోదించిన చట్టం అది, ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది. అయితే కోర్టులో ఈ రోజుకి మేము గెలవలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడ నెల నెల ఇంతని ఇవ్వాలి అని ఆర్టికల్లో ఉందా అని అడుగుతోంది కోర్టు, ఒకటే అడుగుతోంది. మేమేమంటున్నామంటే ఈ రోజు భృతి ఒక్కొక్క వ్యక్తికి 6,000 రూపాయలు అవసరం కాబట్టి ఆర్టికల్ 41 బేస్ చేసుకుని కుల ప్రసక్తి ఏది ఎత్తకుండా ఏ కులం వర్గానికి వర్తించే విధంగా కాకుండా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కారో, ఎవరైతే నెలకు 10,000 ఆదాయం లేదో, మరి వాళ్ళందరూ నిరుద్యోగులే కాబట్టి వారికి ఇవ్వాలని రాజ్యాంగం చెప్తోంది, మరి ఆ రోజున ప్రజలందరం ఆమోదించామని
రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉంది ఆ చట్టం ఉంది. కాకపోతే ఎంత మందికి వాటి మీద అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు రావు గారు? ఎందుకంటే అవగాహన లోపం ఒకటి, పోయినా మనం అంత దాకా నిలబడగలుగుతామన్న భయం ఒకటి, దానిలో పాలకుల మధ్యలో ఉండే ఆ సమన్వయం అనేది కొరవడం ఒకటి, ఇన్ని రకాల ఉపద్రవాలు ఉన్నాయి కాబట్టి ఇన్నున్నాయి మనకు అన్న విషయం సామాన్యులకు తెలియట్లేదు కదా. సుప్రీంకోర్టులో మేము గత 40 సంవత్సరాల నుండి ఎంతో మంది పిటిషన్లు పెట్టి వాదిస్తుంటేనే గెలవలేకపోతున్నాం. తాత 500 రూపాయలుగా సహాయం చేసినటువంటి అధికారులు నెలకి ఎందుకని 6,000 రూపాయలు మినిమం వాళ్ళ భోజనం ఖర్చులు ఇవ్వలేకపోతున్నారు. ఆర్టికల్ ఆల్రెడీ ఉంది కదా అని వాదిస్తున్నాం. అయితే ఇంతకాలం ఎక్కడ మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు రావు గారు? ఒక్క నిమిషం, ఎందుకంటే 40 సంవత్సరాలుగా మీరు ఫైట్ చేస్తున్నారు, దానికి సంబంధించి సమగ్ర సమాచారం అంతా మీరు గ్యాదర్ చేశారని మీ మాటల్లో అర్థమవుతుంది. అసలు ఎక్కడ మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు? ఆర్టికల్ 41 లో ఏమనుందంటే నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేస్తుంది కదా అని రాష్ట్రపతి భవనం నుండి టీపీ గారు అడుగుతున్నారు. అంటే నెలవారీగా గానీ నెలకు 6,000 అని గానీ లేదు కదా, అలాంటప్పుడు పార్లమెంట్ చట్టం చేయాలి కదా అని అడుగుతున్నారు. 70 సంవత్సరాల నుండి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలేమో మరి డిస్మిస్ అయ్యి డిజాల్వ్ అయ్యారు. డిజాల్వ్ అయ్యారంటే ఆర్టికల్ 104 ప్రకారం అనర్హత ఉన్నటువంటి వాళ్ళైనా కానీ పార్లమెంట్ సీట్లోకి అటెండ్ అవ్వచ్చు. అయితే రోజుకి 500 రూపాయలు ఫైన్ కట్టవచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనర్హులు అని డిక్లేర్ చేసినప్పుడు మాత్రము ఆ విధంగా చేయవచ్చు. మరి అదర్వైజ్ గా స్పీకర్ అనర్హత అనేటువంటిది నిర్ణయించాలి అంటే అసలు స్పీకరే అనర్హుడైతే పార్టీ మొత్తం క్యాబినెట్ సాధ్యమయ్యే పని అంటారా రావు గారు? ఇంతలా మీరంటే ఫైట్ చేస్తున్నారు, అదంటే చట్టం తీసుకొచ్చే అంత సాధ్యమయ్యే పని అంటారా? అసలు ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశం ఉందండి, ఎందుకంటే మీరు 70 సంవత్సరాల నుండి కోర్టుల్లో నలుగుతున్నటువంటి కేసుకి అర్థం కానీ మీరు ఈ రోజున ఎంతో విజ్ఞానాన్ని కూలంకషంగా 2 వాక్యాల్లో తేల్చేశారు. అది ఏంటంటే ట్రస్ట్ బోర్డుల వాళ్ళు వీళ్ళకి ఇంతకాలం సహాయం చేస్తూ వస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, జన్ధన్ ఖాతా కూడా అలాంటిదే, మరి ఈ అన్న క్యాంటీన్లు అనేవి అలాంటివే, మరి మొన్న 1,000 రూపాయలుగా ఇచ్చాము ఒక్కొక్క రేషన్ కార్డు హోల్డర్ కి అనేవి అలాంటివే. ఎందుకంటే దాని రీజన్ కోసం మేము మొన్న ఇచ్చిన 1,000 రూపాయల కోసం కూడా పిటిషన్ పెట్టి వాదించాం. నెలకి ఎప్పుడో 40 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారు, ఇది ఎంతవరకు రీజన్? నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేయాలి అన్నది ఆ రోజున చట్టం అమలైంది, మరి ఎందుకని చేయలేకపోతున్నారు? దీనికి బాధ్యులు ఎవరు? రాష్ట్రపతి గారి చేత ధృవీకరించబడిన ఐఏఎస్ సెక్రటరీ పార్లమెంట్ లో చట్టం తెస్తే వీటన్నిటికీ చెక్ పెట్టొచ్చా? మరి చట్టం చేయడానికి మొట్టమొదట అది ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున ఆ రోజునే పార్లమెంట్ లో మేము 8 గంటల నుండి 8 గంటలకు హాజరవుతాము, ఎంతకాలం ఉంటాము, ఎన్ని రోజులు సెలవులు ఇస్తారు వగైరాలన్నింటినీ కూడాను మంత్రిను పార్టీ అధిష్టానం ప్రెసిడెంట్ గారు ఉంటారు కదా, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ కి, మరి ఆయన బీజేపీకి అద్వానీ గారు ఉన్నారు మొన్న దాకా, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చారు, వారు టైప్ చేయాలన్నమాట. టైప్ చేసి ఆమోదం 546 మందిలో మెజార్టీ సభ్యులందరూ ఆమోదం, మరి వాళ్ళు వేలుముద్దలు సామాన్యుడు ఆలోచించే అవకాశం ఉందని అంటారా? ఎందుకంటే ఇంత ఇన్డెప్త్ గా ఇంత చట్టం తెలుస్తాం మీరే. ఆర్థిక సమస్య అంటే లైసెన్స్ సంబంధించింది కాబట్టి మన రావు గారు. ఓకే, థ్యాంక్ యూ రావు గారు కార్యక్రమం చూసి కాల్ చేస్తున్నందుకు. అంటే మా కార్యక్రమం ద్వారా తెలియని విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాము అనేసి గుర్తించి దానికి సంబంధించి అంటే అనేక విషయాలను కూడా మీరు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా జిందగీ ద్వారా ఎంతమంది జీవన ఉపాధి కోల్పోయారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి, ఇలాంటి అనేక విలువైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయండి. మనం స్పెషల్ డ్రైవ్ని కంటిన్యూ చేద్దాం, కంటిన్యూ చేసాము న్యూస్ అప్డేట్స్ చూద్దాం, ఆ తర్వాత జిందగీ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.